స్టాండర్డ్స్ అనేది చాలా సందర్భాల్లో డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ కానీ వైఖరి కానీ ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. అది ఏ పార్టీ అని నేను చెప్పట్లా. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీయా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీయా, లేదంటే ఆ జాతీయ పార్టీయా, ఏ పార్టీ అనేది నేను చెప్పడం లేదు ఖచ్చితంగా. కానీ గతంలో తుని ఘటన జరిగినప్పుడు మనం చూసాం, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఇమ్మీడియట్గా ప్రెస్ ముందుకు వచ్చేసి వైసీపీ కార్యకర్తలు ఉన్నారు దీంట్లో, అక్కడ గూండాలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ చేశారని చెప్పేసి చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వైసీపీ వాళ్ళేమో లేదు, టీడీపీ వాళ్ళే మైలేజ్ కోసం చేశారు, రకరకాల కారణాలు వాళ్ళు చెప్పారు. లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలో కూడా అంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉండి అంతమందికి దెబ్బలు తగులుతూ అంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతుంటే బాధ్యతగా ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం సమంజసమా? ఇదే ఇది పద్ధతేనా? సరే నిజంగా కాదు, లేదు, ఇక్కడ చేయాల్సిందేంటి? ఇక్కడ చేయాల్సిందేంటి? ఒక్క మాట చెప్తే చాలు లక్షల మంది రోడ్ల మీదకి వస్తారని చెప్పే నాయకులు, ఏ పార్టీ నాయకులైనా సరే, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, లేదంటే ఇటు జనసేనాని కానివ్వండి, టీడీపీ వైసీపీ ఎవరైనా సరే, మేము ఒక్క మాట చెప్తే చాలు రోడ్ల మీదకి లక్షల మంది వస్తారని చెప్పుకునేవాళ్ళు ఇలాంటి సందర్భంలో ఏం చెప్పాలి? అరే మన పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ వచ్చి ఇంట్లో కూర్చోండి, అసలు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది మనకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళైతే. లేదు అధికార పక్షం చేసిందని ప్రతిపక్షాలు అంటుంటే ప్రతిపక్షాలు చేసినని చెప్పి అధికార పక్షం వాళ్ళు అంటున్నారు తప్పితే నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సౌజన్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రఫీ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారండి, అక్కడ జరుగుతున్న సంఘటనలో సమయం పాటించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా సమయం పాటించాలి, అక్కడ సందర్భం ఆల్రెడీ వచ్చేటప్పటికే సమయంను పాటించాలి అన్నారు, బాగానే ఉంది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తుందని చెప్పి కూడా ప్రభుత్వాన్ని అన్నారా లేదా? ఖచ్చితంగా అండి, ఇక్కడ జరిగేది అంశం అది అయినప్పుడు అది ఖచ్చితంగా విమర్శిస్తారు కదా. బాధ్యత కాదు ఇప్పుడు, కాదండి, బాధ్యతాయుతమైన ఏ నాయకుడైనా సరే ఇలా అలాంటి సందర్భంలో ఇలా మాట్లాడడం సమంజసం అని నేను పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే అనట్లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఏ నాయకుడైనా సరే ఇంత విధ్వంసం జరుగుతున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ సమంజసమా? సమంజసమా అవునా కాదా అని పక్కన పెడితేనండి, కళ్యాణ్ గారు ఇచ్చిన దాంట్లో చాలా చక్కటి అంశం ఉంది. ఒకటి, ముందు ప్రజల సమయం పాటించమని చెప్పన్నారు, అక్కడ జరుగుతున్న అంశం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం అని చెప్పారు. అలానే ప్రభుత్వం ఒక వైఫల్యాన్ని ఎత్తి చూపారు, ఖచ్చితంగా చూపాలి, లేదంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు తానేటి వెంత గారి స్టేట్మెంట్ ఎలా ఉందండి, ఎలా ఉంది? అక్కడ జరుగుతున్న అంశాన్ని పక్కన పెట్టి రెచ్చగొట్టే ధోరణి అన్ని మొత్తం ప్రభుత్వం చేసి నేను ప్రభుత్వంలో ఉన్న నాయకులను కూడా అంటున్నాను ఇక్కడ, నేను వైసీపీ నాయకులను కూడా మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి నాయకులు అనేక మంది ఉన్నారు. టీడీపీ వాళ్ళు ఉన్నారు ఈ గ్రూపుల్లో, జనసేన వాళ్ళు ఉన్నారు ఇక్కడ గొడవలు చేసిన వాళ్ళలో. వాళ్ళు కావాలని ప్రభుత్వం మీద అప్రతిష్ట తీసుకొచ్చేందుకు ఇలాంటివి చేస్తున్నారని చెప్పి బాధ్యత రాహిత్యంగా చేసినటువంటి కామెంట్స్ మనం విన్నాం. అలాంటి నాయకులు ఉన్నారు, అది ఏ పార్టీ అయినా తప్పే ఖచ్చితంగా ఈ సందర్భంలో. అలా అన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు అలాగా, ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిగా సైలెంట్ గా ఉంటే జనసేనకు ఆపాదించే పరిస్థితి ఉంది. జనసేన ఎలా ఉంటుంది, జనసేన కార్యకర్తలు ఎలా ఉంటారు, నాయకులు ఎలా ఉంటారు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంత దారుణమైన అంశం చేసే పని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనసేన అనేది పూనుకోదు. ఆ దాన్ని జనసేనకి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. దాంట్లో కూడా రెండు మూడు అంశాలు అర్థంగా ఏదైతే బాధ్యతయుతంగా నాయకులుగా చేయాల్సిన ప్రకటన ఉందో ఆ ప్రకటన మాత్రమే చేశారు. తర్వాత చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఆపాదించే దానికి అలాను తానేటి వంత గారు చేసిన వ్యాఖ్యలకి ఖండిస్తా ఆయన ఇచ్చిన ప్రకటన అండి అది. దాంట్లో మనం తప్పు పట్టాల్సింది లేదు, ఆయన చాలా బాధ్యతాయుతంగా చెప్పారు ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని. మిగతా చెప్పిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ సంయమనం పాటించాలని చెప్పేసి అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు, జనసేన చెప్తుంది, టీడీపీ చెప్తుంది, వైసీపీ నాయకులు కూడా వచ్చి అదే చెప్తున్నారు. సంయమనం పాటించాలి, శాంతియుతంగా ఉండాలి, ఏదైనా ఉంటే మాట్లాడి చర్చించుకుందాం, కూర్చుందాం, మాట్లాడి తేల్చుకుందాం అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, జనసేన చేస్తున్న వాళ్ళని వాళ్ళు అంటున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వం కావాలని చేస్తుంది, కాదండి ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తుంది అని చెప్పి అంటున్న వాళ్ళు ఇటు సైడ్ నుంచి ప్రతిపక్షాల నుంచి ఉన్నారు, అది జనసేన అయినా సరే టీడీపీ అయినా సరే. ఒకసారి రఫీ గారు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? సార్ నేనేమంటానంటే మా పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా విశ్వస్తమైనటువంటి ప్రకటన చేశారు, ప్రజలు సంయమనం పాటించాలి, ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి మీద ఆయన గొప్ప మహనీయుడు, ఆయన పేరు పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించకూడదు, మనం స్వాగతించాలి,
దీన్ని ప్రభుత్వం ఆ ఇంటెలిజెన్సీ వైఫైలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. వాళ్ళు వాళ్ళు ఏదో ఒక డిమాండ్ తీసుకున్నారండి, ఆ డిమాండ్ సరైందా కాదా హేతుబద్ధం కాదా అనేది ప్రభుత్వం వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఇది సరైంది కాదని చెప్పి నచ్చ చెప్పి పంపించవలసింది పోయి వాళ్ళు ఏదో మెమరాన్ని ఇవ్వడానికి వెళ్తే లాఠీ చార్జ్ చేయడం ఏంటండి? ఏం చేస్తుందండి ఇంటెలిజెన్సీ, పోలీస్ ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుందండి? అంత పెద్ద విధ్వంసానికి వాళ్ళలో ఉన్నటువంటి భావోద్వేగాలు ఏంటి? మఫ్టీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయటువంటి, వాళ్ళని అరెస్ట్ చేయటువంటి, ఏ కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని ఒక మెమరాండం ఇస్తే కలెక్టర్ గారు ఏమంటాడండి? ఓకే మీరు ఇచ్చారమ్మా నేను ప్రభుత్వానికి పంపిస్తానంటాడు. దాంతో వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు కదా. వాళ్ళని కొట్టడం ఏంటి? అసలు కొట్టి కావాలని ఈ విషయాన్ని ఒక పథకం ప్రకారంగా ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది పెద్దలు ఈ కాకినాడలో జరిగినటువంటి డ్యామేజ్ని డైవర్ట్ చేయటానికి, ఎమ్మెల్సీ చేసినటువంటి హత్యని డైవర్ట్ చేయటానికి ఏదో ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ ముసుగులో వాళ్ళు దూరిపోయి ఈ రకంగా చేసినటువంటి సంఘటనని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సాధన సమితి వాళ్ళు ఉన్నది చాలా కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పేరు మీద కొంతమంది గుండాలు, కొంతమంది గుండాలు చేసినటువంటి పని ఇది. కాకినాడ డ్యామేజ్ని, ఎమ్మెల్సీ డ్యామేజ్ మొత్తం దళితుల్లో వెళ్ళిపోయింది. దళితులంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మళ్ళీ దళిత అంశాన్ని, అంబేద్కర్ దళితుడు కాబట్టి దళితుడికి పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేస్తున్నామంటే వద్దని చెప్తున్నారు వీళ్ళంతా అని చెప్పి ఒక నెపం మా మీద నెట్టేసి అక్కడ మంటలు రేపి దాంట్లో రాజకీయ చలి కాచుకోవాలని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నం తప్పితే ఇంకోటి కానే కాదు. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళని? ఒక 100, 200, 300 మంది ఉంటారు. వాళ్ళని డీల్ చేయటం చేత కాని వాళ్ళ ఈ పోలీసులు. మరి వాళ్ళ దీని ఇందాక సౌజన్య గారు చెప్పారు, వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెడితేనే పోలీసులు వచ్చి కూర్చున్నారు. మా పార్టీ ఆఫీస్ దగ్గర రోజు కూర్చుంటారు. మా మేము ఏదైనా ధర్నా చేస్తామంటే హౌస్ అరెస్ట్లు చేస్తారు. అవసరం ఏదైనా పోస్టు పెడితే మొత్తం రాష్ట్రం అంతా తిప్పుతారు, కేసులు పెడతారు. ఏమైంది ఇంటెలిజెన్సీ అంటే ఇది ఇది కాకినాడలో ఎవరైతే అనంత బాబు చేసినటువంటి మర్డర్తో 4 రోజులు తాస్చారం చేసి అతన్ని కొమ్ము కాసి ప్రజల్లో ఏ రకమైనటువంటి అపాసుపాలు అయ్యారో ఆ అపాసుపాలని కప్పిపుచ్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏ తెలుగుదేశం జనసేన అని చెప్పి మాట్లాడింది? మరి రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి కదా. బీజేపీ ఉన్నది, సిపిఐ ఉన్నది, సిపిఎం ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బిఎస్పీ ఉన్నది, అనేక పార్టీలు ఉన్నాయి కదా. అంటే వాళ్ళ టార్గెట్ తెలుగుదేశం జనసేన మీద దీన్ని నెట్టాలి. నెట్టాలంటే మనం ఏదో ఒక కృత్రిమంగా ఒక విధ్వంసకాండ, ఒక అగ్నికిల్లలు సృష్టించేటువంటి విషయం, కాల్పులు లేకపోతే లాఠీ ఛార్జీలు, మొత్తం పచ్చగా ఉన్నటువంటి కోనసీమలో ప్రశాంతంగా ఉన్నటువంటి కోనసీమను రగిలించి ఆ కాకినాడ విషయాన్ని పక్కకు చేయాలని చేసినటువంటి ప్రయత్నం అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మేము మొదటి నుండి చెప్తా ఉన్నాం అంబేద్కర్ జిల్లా అతని ఆయన పేరు మీద కోనసీమను కలిపి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఎప్పుడైతే పెట్టారో దాన్ని మేము తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా స్వాగతించింది. గుర్రం జాష్వా పేరు మీద కూడా ఒక జిల్లా పెట్టాలని చెప్పి ఆ రోజే చెప్పాము. మేము దళితులకు వ్యతిరేకం కాదు. మా మీద కావాలని చేసేటువంటి ఈ కృత్రిమ ప్రయత్నాన్ని తెలుగుదేశం పార్టీకి తెలుసు. ఏ రకంగా ఎదుర్కోవాలో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మీ ఆటలు సాగవు, మీ పరిపాలన వైఫల్యం, ప్రతి విషయంలో మీరు వైఫల్యం. గడప గడపకెళ్తే ప్రజలు నిలదీస్తా ఉన్నారు. ఈ నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో పెరిగినటువంటి ధరల్లో ప్రజలు అశాంతికి లోనే ఉన్నారు. రఫీ గారు, ఒకటి ఒక విషయం, కష్టాలు పడతా ఉన్నారు. పార్టీల పేర్లు పక్కన పెడదాం, ఒక నిమిషం పార్టీల పేర్లు పక్కన పెడదాం. టీడీపీయా, జనసేన, వైసీపీయా, ఇంకొకటి ఒక నిమిషం పక్కన పెడదాం. ఈ 2 నాలుకల ధోరణి అనేది ఇలాంటి విషయాల్లో ప్రతి పార్టీ అవలంబిస్తూనే ఉంది కదా, కాదని చెప్పగలుగుతామా? కానీ నేను ఎందుకు ఎందుకని ఈ మాట అంటున్నానంటే, లేదు నేను ఒక విషయం, లెట్ మీ నేను మీ పార్టీలో ఒక్కదాన్ని అనట్లేదు. నేను ఒక విషయం చెప్పేది వినండి. నేను ఒకసారి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు పెట్టాలి అనే విషయం తెర మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీలు
ముందుకొచ్చాయి. వేరే మాట లేకుండా టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, అటు కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా లేదంటే ఎవరైనా సరే ముందుకొచ్చి ఓకే మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఈ పేరు పెడుతున్నందుకు మా ఫుల్ సపోర్ట్ మీకే ఉంది అని చెప్పిన సందర్భం ఉంది, స్టేట్మెంట్స్ ఇచ్చారు, అంతవరకు బాగానే ఉంది. అట్ ది సేమ్ టైం అంబేద్కర్ గారి పేరు కాదు ఇంకొకళ్ళ పేరు పెట్టాలి లేదంటే ఈ పేరు మాత్రం వద్దు అంటూ ఆందోళన చేస్తున్న వారికి లేదంటే అంటూ డిమాండ్ చేస్తున్న వాళ్ళకి ఇండైరెక్ట్గా అన్ని పార్టీల సపోర్ట్ ఉంది అనేటువంటి విషయం కూడా నిజం కాదా? ఇప్పుడు మా కోనసీమ పేరు మాత్రమే, అంబేద్కర్ గారి పేరు వద్దు, కేవలం కోనసీమ పేరు మాత్రమే కావాలి అని అడుగుతున్న వాళ్ళకి అన్ని పార్టీలు ఇప్పుడు వైసీపీలో చేరికొచ్చిన మాట వాస్తవమే, కొంతమంది ఇండైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే టీడీపీ లేదంటే జనసేనలో ఉన్నటువంటి స్థానిక నాయకులు సైతం ఏమీ మాట్లాడలేక, బహిరంగంగా మాట్లాడలేక ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు లేరా? ఇది అబద్ధమా? కోనసీమ మాత్రమే ఉండాలి, అంబేద్కర్ పేరు ఉండకూడదు అనేటువంటి చేసేటువంటి ఆందోళనకారులకు మా తెలుగుదేశం పార్టీ మద్దతు లేదు, అందులో మా పార్టీ సభ్యులు ఎవరు లేదు. నిన్న మేము సాయంత్రం పూర్తిగా సమీక్షించాం, మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా దాంట్లో ఉన్నారని చెప్పి మొత్తం వెరిఫై చేశాము, మొత్తం రిపోర్ట్ తెప్పించాము. మేము దాంట్లో అసలు ఇన్వాల్వ్మెంట్ కాలేదు. అక్కడ స్థానికులు వాళ్ళు కొద్ది మంది అండి,